దెర్ ఆర్ నో పర్మనెంట్ ఎనిమీస్ అండ్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్. కాబట్టి ఉత్తర కొరియా రష్యాకి ఇంపార్టెంటు, రష్యా ఉత్తర కొరియాకి ఇంపార్టెంట్ అని ఆ రెండు ఫీల్ అయినప్పుడు ఆ రెండు దగ్గరికి రావటం సహజం. దాన్ని చైనా గమనిస్తున్నది, అమెరికా గమనిస్తున్నది, యూరోపియన్ యూనియన్ గమనిస్తున్నది, భారతదేశం గమనిస్తున్నది. సింగిడి ప్రేక్షకులకు నమస్తే, ఐఎమ్ డాక్టర్ రమేష్ కన్నగంటి. ఈరోజు అంశము ఉత్తర కొరియాకి దక్షిణ కొరియాకి మధ్య ఎప్పటి నుంచో సంక్షోభం ఉన్న విషయం తెలిసిందే. కొత్తగా ఏంటంటే రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ నార్త్ కొరియా అంటే ఉత్తర కొరియా వెళ్ళి ఉత్తర కొరియా నాయకత్వాన్ని కిమ్ని కలవటం జరిగింది. దీంతో చాలా ఆసక్తికరమైన పరిణామాలు వెలుగులోకి వచ్చినాయి. ఏంటి ఆ పరిణామాలు అని మనం విశ్లేషణ చేసినప్పుడు మొదటిగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశము, నార్త్ కొరియా దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటాము. రష్యాకి చైనాకి ఒక రకమైన ఈ మధ్యకాలంలో స్నేహం బలపడతాము. ముఖ్యంగా భారతదేశం వైపు నుంచి ఆలోచించినప్పుడు రష్యన్ ఆయిల్ని భారతదేశం ఖరీదు చేయటము, కొనుగోలు చేయటము, దానికి సంబంధించి మన విదేశ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు భారతదేశం యొక్క ఇంట్రెస్ట్లు, భారతదేశం యొక్క ఏది అవసరమో దాన్ని బట్టే భారతదేశం రష్యా దగ్గర ఆయిల్ కొనాలా లేదా నిర్ణయం తీసుకుంటుంది. కానీ అమెరికా వద్దని చెప్పినంత మాత్రాన, కొనమని చెప్పినంత మాత్రాన, లేకపోతే యూరప్ మనల్ని కొనమన్నా కానీ కొనొద్దన్నా కానీ, మన యూరప్ మాటను అమెరికా మాటను, భారతదేశము తన యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల దృష్ట్యా, అంటే భారతదేశము తమ యొక్క ఇంట్రెస్ట్ల దృష్ట్యా మాత్రమే వ్యాపారం చేస్తుంది వేరే దేశాలతో, లేకపోతే దౌత్యం చేస్తుంది అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా డాక్టర్ ఎస్ జయశంకర్ గారు చెప్పారు. ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధానమంత్రి మోడీ గారు చాలా పరస్పరంగా ఒక అవగాహనతో ముందరికి వెళ్తున్న నేపథ్యం, అమెరికాకి తప్పనిసరిగా దీని గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ అమెరికా ఆల్సో ఫీల్స్, యునైటెడ్ స్టేట్స్ ఫీల్ ది ఫీల్ అమెరికన్స్ డూ ఫీల్ దట్ ఇట్స్ నాట్ గుడ్ దట్ రష్యా అండ్ ఇండియా గోయింగ్ టుగెదర్. సో అదొక అవకాశం ఉంది. సో దేర్ ఆర్ మెనీ మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. చైనాకి భారతదేశానికి శత్రుత్వం ఉంది, బట్ చైనా రష్యా మళ్ళీ మిత్రులుగానే ఉన్నారు. చైనాకి అమెరికాకి శత్రుత్వం ఉంది. సో ఎన్నో రకాల పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయి. దీన్ని జాగ్రత్తగా మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా ఉత్తర కొరియా పర్యటన మన రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ వెళ్తాం మూలాన అమెరికాకి ఒక సిగ్నల్ పంపించాడు ఆయన. అమెరికా యొక్క దౌత్యం అంటే అమెరికన్ డిప్లొమసీతో అమెరికా తన యొక్క సైనిక స్థావరాలని, యుఎస్ బేసెస్ని చాలా చాలా దేశాల్లో, చాలా చాలా ఖండాంతరాల్లో కూడా పెట్టుకుంది. అలానే రష్యా కూడా తప్పనిసరిగా నార్త్ కొరియా యొక్క సామర్థ్యాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం వస్తే తప్పకుండా నార్త్ కొరియాని కూడా వినియోగించుకుంటుంది అనే విషయం కూడా ఈ యొక్క పర్యటన ద్వారా తెలియజెప్పారు. నెంబర్ వన్. నెంబర్ టూ, అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, ఒకవేళ చైనా, రష్యా, నార్త్ కొరియా, ఇరాన్, సిరియా ఇంకా తదితర కొన్ని దేశాలు కలిసి అమెరికా, అమెరికా యొక్క మిత్రపక్షాలకు వ్యతిరేకంగా అంటే ఏదన్నా రేపొద్దున ఒక కాన్ఫ్లిక్ట్ కానీ ఒక విషయంలో వాళ్ళకి విభేదాలు రావటం కానీ జరిగితే, రష్యా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి కూడా ఇప్పటి నుంచే పావులు కదుపుతుంది. లాంగ్ టర్మ్ స్ట్రాటజీ టు కీప్ నార్త్ కొరియా ఇంటూ ఇట్స్ కాన్ఫిడెన్స్, టు టేక్ నార్త్ కొరియా ఇంటూ ఇట్స్ కాన్ఫిడెన్స్ ఆర్ టీమ్, ఇది ఒకటి అంశం మనకి. సో ఏదేమైనప్పటికీ దెర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్, దెర్ ఆర్ నో పర్మనెంట్ ఎనిమీస్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓన్లీ ఇంట్రెస్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ అట్ దట్ పర్టికులర్ టైమ్ ఈజ్ పర్మనెంట్. తెలుగులో మనం దీన్ని అనువాదించినప్పుడు ప్రపంచ దౌత్య రాజకీయాల్లో కానీ, ప్రపంచ దౌత్యంలో కానీ శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఏ దేశానికి ఉండరు. ఆ దేశ ప్రయోజనాలు శాశ్వతము. ఆ దేశ ప్రయోజనాలను బట్టి మాత్రమే మనము నిర్ణయం తీసుకోవాలి అనేది
ఒక చాణక్యుని తనను అనండి, లేకపోతే ప్రిన్స్ మ్యాకియావెల్లి, ఇటాలియన్ మ్యాకియావెల్లి చెప్పిన, అంటే ఫిలాసఫర్ చెప్పిన విధంగా ఆ విధంగా చూసినా కానీ, ఇట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది కంట్రీ అట్ దట్ పర్టికులర్ టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ హూ ఆర్ అవర్ ఫ్రెండ్స్ అండ్ హూ ఆర్ అవర్ ఎనిమీస్. దెర్ ఆర్ నో పర్మనెంట్ ఎనిమీస్ అండ్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్. కాబట్టి ఉత్తర కొరియాని అన్ని దేశాలు ప్రపంచంలో చాలా వరకు అసహించుకున్న, మరి దూరం పెట్టినప్పటికీ, ఉత్తర కొరియా రష్యాకి ఇంపార్టెంట్, రష్యా ఉత్తర కొరియాకి ఇంపార్టెంట్ అని ఆ రెండు ఫీల్ అయినప్పుడు ఆ రెండు దగ్గరికి రావటం సహజం. దాన్ని చైనా గమనిస్తున్నది, అమెరికా గమనిస్తున్నది, యూరోపియన్ యూనియన్ గమనిస్తున్నది, భారతదేశం గమనిస్తున్నది, ఇంకా చాలా దేశాలు రష్యా, ముఖ్యంగా ఫ్రాన్స్, జర్మనీ, యూకే, ఆస్ట్రేలియా, జపాన్ లాంటి దేశాలు కూడా గమనిస్తున్నాయి. వీటన్నిటి యొక్క సారాంశం ఏంటంటే, దక్షిణ చైనా సముద్రంలో చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ఫిలిప్పీన్స్తో, మలేషియాతో, ఇండోనేషియాతో, వియత్నాంతో చాలా శత్రుత్వం పెంచుకోవటం జరుగుతుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఐలాండ్స్, కృత్రిమంగా దీవులు నిర్మాణం చేయాలని చైనా దక్షిణ చైనా సముద్రం, అంటే సౌత్ చైనా సీలో పారాసెల్ ఐలాండ్స్, దియాబు ఐలాండ్స్, సెన్కాకు ఐలాండ్స్, ఈ ఐలాండ్స్ పేర్లు ఇవి, అక్కడ ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని నిర్మాణం చేసి తద్వారా సైనిక స్థావరాలను కూడా చైనా పెట్టుకొని అక్కడ దక్షిణ సౌత్ చైనా సీలో పసిఫిక్ మహాసముద్రాన్ని ఇటు హిందూ మహాసముద్రాన్ని శాసించాలని చూస్తున్న తరుణం ఇది. కాబట్టే రష్యన్ ప్రెసిడెంటు ఉత్తర కొరియా వెళ్తాం, కిమ్ని కలవటం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్న విషయం. రీసెంట్గానే రష్యాలో వ్లాదిమిర్ పుతిన్ మళ్ళీ తన యొక్క అధికారాన్ని ఇంకొన్ని సంవత్సరాలు పెంపొందించుకున్నాడు, పొడిగించుకున్నాడు, కొనసాగించుకున్నాడు. అది ప్రజాస్వామ్యబద్ధమా లేకపోతే నియంతృత్వమా ఏదైనప్పటికీ, సో అమెరికా ఈజ్ వర్రీడ్. అండ్ ఆల్సో అమెరికన్స్ ఆర్ గోయింగ్ టు ఎలక్షన్స్. అమెరికాలో కూడా జనరల్ ఎలక్షన్స్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఇప్పుడు జో బైడెన్, మళ్ళీ ట్రంప్, ఇద్దరు కలిసి మళ్ళీ పోటీ పడబోతున్నారు అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో. కాబట్టి ఇండియాలో కొత్తగా ప్రధానమంత్రి మోడీ గారు మూడోసారి మళ్ళీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ తరఫున మళ్ళీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళకి ఒక దరిదాపుగా 10 రోజులు కావస్తుంది ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి. కరెక్ట్గా ఉత్తర కొరియా రష్యా మధ్య జరుగుతున్న ఈ పరస్పర సహకారము, ద్వైపాక్షిక సంబంధాలు ఏంటి అనేది తప్పనిసరిగా మనందరిలో ఒక ఉత్సుకత, ఒక ఎక్సైట్మెంట్ కానీ లేకపోతే ఒక క్యూరియాసిటీ కానీ మన దీంట్లోంచి వస్తున్నది. సో మనం, ఇది ఒక డెవలపింగ్ స్టోరీ, ఇవాల్వింగ్ స్టోరీ, దీనికి ఒక ఫుల్ స్టాప్ అంటూ లేదు. దీన్ని గమనిస్తే జాగ్రత్తగా భారతదేశము తన యొక్క రాజకీయ, దౌత్య, ఆర్థిక పరమైన అంశాలని ఇచ్చేసుకోవాలి, తన యొక్క దేశానికి పనికొచ్చే విధంగా మరల్చుకోవాలి. భారతదేశం చుట్టుపక్కల ఏమేమి జరుగుతుందో గమనిస్తూ ఉండాలి. ఇండియాస్ ఇమ్మీడియట్ నైబర్హుడ్ అండ్ ఎక్స్టెండెడ్ నైబర్హుడ్, అంటే భారతదేశం పక్కనే ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్, చైనా, నేపాల్, ఇక్కడేం జరుగుతున్నది, ఇంకొద్ది ముందులకెళ్ళి ఉత్తర కొరియాకి, రష్యాకి ఏం జరుగుతుంది, దాని పరిణామాలు భారతదేశం మీద పడే అవకాశం ఉందా అని కూడా విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ రెండు దేశాలు కలవటం అనేది జియో పాలిటిక్స్ పరంగా చూసినప్పుడు మనకి చాలా జాగ్రత్తతో ఉండాలి. ఎలా అంటే, మనకి భారతదేశానికి ఇటు అమెరికా మిత్రదేశంగా ఉంది, ఇటు రష్యా కూడా మిత్రదేశంగా ఉంది, కానీ భారతదేశానికి చైనా శత్రుదేశంగా ఉంది. బట్ చైనాకి రష్యా మిత్రదేశంగా ఉంది. మీరు గమనించినప్పుడు ఇక్కడ మన మిత్రుడు వేరే వాళ్ళ శత్రువు, వేరే వాళ్ళ శత్రువులు మనకు మిత్రుగా ఉన్న ఈ పరిణామంలో భారతదేశము ఈ జియో పాలిటిక్స్ని గమనించి చైనా నుంచి ఎటువంటి థ్రెట్ లేకుండా చూసుకోవటానికి రష్యా సహకారం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఇటు అమెరికా సహకారం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగనే అమెరికాతో ఉన్న మైత్రి దెబ్బతినకుండా
అలాగే రష్యాతో ఉన్న మైత్రి దెబ్బతినకుండా ఈ రెండింటి మధ్య ఒక వయా మీడియా, ఒక మోడరేషన్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో భారతదేశ రక్షణ రంగం కానీ, దౌత్య రంగం కానీ, ఆర్థిక రంగం కానీ, సాంకేతిక శాస్త్ర సాంకేతిక రంగం కానీ ఏదేమైనప్పటికీ మనకి అంటే అభివృద్ధి ఎట్లా ఉన్నప్పటికీ మనకి తప్పనిసరిగా అమెరికా యొక్క సహకారం కావాలి, రష్యా సహకారం కావాలి. బట్ అట్ ద సేమ్ టైం చైనాతో కూడా మనం జరిగే ట్రేడ్ చాలా ఇంపార్టెంట్. సో చైనాకు కూడా భారతదేశం ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రపంచంలో నెంబర్ వన్ చైనా అయితే సంఖ్యాపరంగా జనాభా పరంగా నెంబర్ టూ ఇండియానే. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఈక్వల్ టు చైనా అయిపోయాం. 2024 19th of June వీఆర్ యాజ్ గుడ్ యాజ్ చైనా ఆన్ ది పాపులేషన్ ఫ్రంట్. సో దీస్ ఆర్ ది జియో పొలిటికల్ ఇంప్లికేషన్స్ని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.